ఈరోజు మహాకవి కాళోజీనారాయణ గారి వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమంలో తన యాస భాషతో ఉద్యమాన్ని ప్రకటించినటువంటి మహోన్నత వ్యక్తి ప్రజాకవి కాళోజీనారాయణ గారు, వారిని ఈరోజు స్మరించుకోవడం మన తెలంగాణ చేసుకున్న కవిగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ జగిత్యాల మరియు పెన్షన్ భవన్ సంయుక్త నిర్వహణ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కార్యక్రమానికి మేము కొరగాని చేసినటువంటి మా సౌమ్యులు, మా అన్నగారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు జగిత్యాల జస్టిస్ మహేష్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పెన్షన్ భవన్ అధ్యక్షుడు విద్యానందం గారు, కేసరి అహ్మద్ గారు, గాజు నాగకృష్ణ గారు వీరందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని వారి చిత్రపటానికి కులమాలలు వేసి ప్రారంభించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. స్వర్గీయ కాళోజీ నారాయణరావు అమరే, స్వర్గీయ కాళోజీ నారాయణరావు అమరే, వారి ఆత్మశాంతి కొరకు సందేశాలు మౌనం పాటించి స్వర్గీయ కాళోజీ నారాయణరావు అమరే వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థం ఈ రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకు గౌరవనీయులు పెద్దలు, మన ఆత్మీయులు ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు, మరి మండల ప్రెసిడెంట్ గారు సంజయ్ కుమార్ గారు మరి ఎంపీపీ గారు చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ, మరి ఈరోజు మనం వారిని జ్ఞాపకం చేసుకుంటాం అంటే మన తెలంగాణ కొరకు వారు కూడా పాటుపడ్డవారు గొప్పవారు, వారు కూడా అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ అంటే ఏంటి దాని విషయాన్ని గురించి తెలియజెప్పి ప్రజలను ముందుకు తీసుకుపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని జరుపుకోవడం, మరి వారిని గురించి స్మరించుకోవడం ఒక సాంప్రదాయంగా ఉండి మరి ఇంకా మన తెలంగాణ అభివృద్ధి కొరకు మనం ఏ విధంగా పాటుపడాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మరి మా దర్శన భవనంలో జరపాలని చెప్పి రాజుగారు వచ్చి కోరగానే జరపడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినారు. మా పరిసర మిత్రులందరికీ, ఆదరైన మిత్రులందరికీ, పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడికి రీచ్ చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే రిటైర్డ్ ఉద్యోగులందరికీ, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మన తెలంగాణ సాధించడానికి కాళోజీ గారు చేసిన కృషి మరవలేదు. అలాగే మరి ఎంతో పాటుపడ్డారు ఇక్కడ కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పెన్షనర్స్ భవన్లో మిత్రుడు కళాశ్రీ గుండేటి రాజుగారు సంస్మరణ సభ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెన్షనర్స్ సంఘ అధ్యక్షులు శ్రీమతి ఆనంద గారు, కాంగ్రెస్ నాయకులు మిత్రుడు శంకర్ గారు, పెన్షనర్స్ నాయకులు, అదేవిధంగా జెడ్పీటీసీ మిత్రుడు రమేష్ గారు, మహేష్ గారు, మాజీ కౌన్సిలర్ మల్లేశ్వర్ గారు, శ్రీ కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్రంలోని ఎంతోమంది కళాకారులు, మేధావులు ఎన్నో రంగాల్లో మంచి ప్రావీణ్యం పొందిన వారు ఈనాడు కూడా పెద్ద ఎత్తున గుర్తింపు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన ముద్దుబిడ్డలు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారు, స్వతంత్రత కోసం పోరాడిన వారు, తెలంగాణ ప్రాంత అభివృద్ధికై ఆరాటపడిన వాళ్ళు ఎంతోమంది త్యాగమూర్తులను ఈనాడు కీర్తి చేసిన మనం గుర్తించుకుంటున్నాం. దాంట్లో మనం ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కావచ్చు, గతంలో
ఈనాడు వారికి గొప్ప అందించారు. మన ముఖ్యమంత్రి గారు వారి పుట్టినదినాన్ని అధికారికంగా ప్రకటించేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు నిజంగా చెప్పాలంటే ఇవాళ తెలంగాణ కోసం ఒక రూట్ మ్యాప్ తయారు చేసిన వ్యక్తి, కేసీఆర్ గారు పెట్టిన వ్యక్తి. వారి పేరు మీద అలా మనం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. అట్లనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. అదేవిధంగా శ్రీ కాళోజీ నారాయణరావు గారు, మన వరంగల్ వాస్తవ్యులు, వారు కూడా తెలంగాణ కోసం మన తెలంగాణ మన ప్రాంత సంస్కృతి నిలబెట్టడం కోసం ఎన్నో రచనలు చేసి వారు త్యాగమూర్తులు అలాంటి అమరులను గుర్తించిన మన ముఖ్యమంత్రి గారు వరంగల్లో స్థాపించిన మన వైద్య యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ పేరు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అని పెట్టండి. గతంలో చాలా యూనివర్సిటీ పేర్లు ఇవన్నీ చూస్తే మన తెలంగాణ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా మనకు కనబడేటి కావు. ఈనాడు ఇవాళ హెల్త్ యూనివర్సిటీ పేరు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ పేరుగా ఇవాళ గుర్తించి ఏ డాక్టర్ పట్టా పొందినా కానీ దానిపైన కాళోజీ పేరు ఉంటుంది. మరి ఒక డాక్టర్గా నిజంగా కూడా నేను ఒక కోటమ రాజకీయవేత్తగానే కాకుండా డాక్టర్గా కూడా ఇవాళ ఏ డాక్టర్కు పట్టా వచ్చినా పైన కాళోజీ పేరు ఉంటుంది. మరి ఏ రకంగా అయితే మరి కాళోజీ గారు సేవా దృక్పథంతో ప్రజల మధ్య ఉన్నారో అది డాక్టర్స్ కూడా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఈనాడు వారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా, కాళోజీ గారి ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు కూడా వివిధ పడు బలహీన వర్గాల సంక్షేమం కోసం కూడా ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు. ఈనాడు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన మిత్రుడు రాజుగారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.